కొదురుపాక గ్రామానికి చెందినటువంటి ఒక యువతిని ఆర్ఆర్జీ ప్యాకేజ్ కింద నష్టపరిహారం 2008 సంవత్సరంలో 18 సంవత్సరాలు నిండినటువంటి అబ్బాయిలకు 2 గుంటల ల్యాండ్ను కేటాయించారు. కానీ ఆ అమ్మాయికి మాత్రము ఎటువంటి నష్టపరిహారం చెల్లించలేదు. అదేవిధంగా ఇప్పుడు 2015 సంవత్సరం ప్రకారము 18 సంవత్సరాలు నిండినటువంటి అబ్బాయిలకు నష్టపరిహారం ఇస్తామంటున్నారు. కానీ అమ్మాయిలకు మాత్రము ఫామ్స్ కూడా తీసుకోవట్లేదు. అంటే ఒక ఇంట్లో ఒక అమ్మాయిలే ఉంటారు కదా, అబ్బాయిలు అందరికి ఉండాలని లేదు. మా నాన్నకి 3 అమ్మాయిలము మేము, మా ఇంట్లో వారసులు లేరు. మా నాన్న ఒక కౌలు రైతు. ఇప్పుడు ఉన్న భూమి కోల్పోతున్నాము నా చేయడానికి, అదేవిధంగా ఇల్లు కోల్పోతున్నాము. అక్కడ కట్టుకోవడానికి ఇల్లు ఉండాలంటే ఒక బోర్లు కూడా ఫెసిలిటీ లేదు, నీళ్ళ ఫెసిలిటీ లేదు. ఈ 30 డేట్ వరకు ఫిక్స్ ఖాళీ చేయమని అంటున్నారు. ఎటువంటి ఫెసిలిటీస్ కల్పించలేదు. మా కొదురుపక్క గ్రామానికి ఒక టెంపుల్ కూడా ఇప్పటి వరకు స్టార్ట్ చేయనే లేదు. అసలు వాటర్ ఫెసిలిటీస్ ఏమీ లేవు, అయినా కానీ ఖాళీ చేయమంటున్నారు. కరెంటు కూడా తీసేసారు. 18 ఇయర్స్ నుండి యువతులకు కూడా నష్టపరిహారం చెల్లించవలసిందిగా తెలంగాణ ఐకాస చైర్మన్ కోదండరాం సార్ గారిని కోరుకుంటున్నాము. ఆడపిల్లలు మగపిల్లలు అందరు సమానమని ఈక్వల్గా చూస్తున్నామని చెప్తుంటేనే ఫామ్స్ కూడా తీసుకుంటలేరు. ఇప్పుడు ఆర్ఆర్జీ ప్యాకేజ్ కింద ఇంకా పూర్తి నష్టపరిహారం అందించనే లేదు. కొందరికి ల్యాండ్ కూడా ఇంకా ఇవ్వనే లేదు. ఇప్పుడు ఖాళీ చేయమంటే ఇంకా కొంచెం టైం ఇచ్చి కరెంట్ ఆఫ్ చేసిర్రు. కరెంటు ఇప్పుడు 4-5 డేస్ అవుతుంది ల్యాండ్లకు కట్ చేసి. వ్యవసాయానికి కరెంట్ లేదు, ఇండ్లకు ఉంది. ఇండ్లకు కూడా 30 డేట్ వరకు ఫిక్స్ చేసిర్రు. ఇంకా ఇండ్లు ఎవరు కట్టుకోవడం కూడా కంప్లీట్ అవ్వలేదు. నీళ్లు కూడా ఇక్కడ నీళ్ళ ఫెసిలిటీస్ ఏం లేవు. అందరు బోర్ వేయించుకున్నారు. ప్రతి ఒక్కరు బోర్ వేయించుకోవాలంటే 90 రూపాయలు ఖర్చు అవుతుంది. అంత డబ్బు కూడా ఖర్చు పెట్టి చేయించినా కానీ కొందరు నీళ్ళు పడుతున్నాయి, కొందరు నీళ్లు పడట్లేదు. అయినా కానీ వేయించుకుంటున్నారు. మాకు ఇంకా నష్టపరిహారం పూర్తిగా అందించాలని కోరుకుంటున్నాం.